గణపతే నమః. గణానాంత్వా గణపతి మహామేకమిం కపినా పోష్టోష్టం జ్యేష్ఠ రాజాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానశ్వనోదీసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యాడ ఫల సిద్ధిరస్తు. వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ముందే చెప్పుండొచ్చు కదా. ఓ ఇప్పుడెలా చూడు, అనవసరంగా పార్టీ గురించి ఆలోచించుకు. నాకు అలాంటివి నచ్చవు. కానీ ఈ బర్త్డేకి ఒక స్పెషల్ ఉంది. ఈ రోజు ఈవినింగ్ నువ్వు మా ఇంటికి వస్తున్నా. ఓకే ఓకే బాయ్ బాయ్. దొంగ సీడీ లాగా నువ్వు చెప్పేది కూడా ఏమో అర్థం కావట్లేదు. సరిగ్గా క్లియర్ గా చెప్పు. ఎన్నిసార్లు మంగమ్మ రమ్మంటే నువ్వు గోడ దూకి వెళ్ళుంటావన్నా. మన లవ్ స్టోరీలు ఎందుకు లేరా బాబు? అసలు లవ్ స్టోరీ చెప్పనే. ఇదిగా బాబు, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుంది, మరి పండు తిన్నావా? వెళ్ళా. హెయిర్ స్టైలు ఓకే, బెల్ల కొడదాం. ఇలాగుంటూ ఇలా ఇది కరెక్ట్. కాఫీ టీ ఏదైనా? కాఫీ ఓకే. వన్ సెకండ్. నందిని, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. Doesn't. So they could start going downhill as well. I think anyone on their day can... Except that the captain of his opposing side is Adam Gilchrist. తీసుకో.
నువ్వేం చేస్తున్నావో గమనించట్లేదు అనుకుంటున్నావా? ఏంటిది? అది అది నందిని. అది 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 కాదు. ఏంటి అది కాదు? సిగ్గులేదా నీకు? ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? చివరికి నీ మగబుద్ధి చూపించుకున్నావుగా. ఇందాక నువ్వు చీరలు అందంగా ఉన్నావని అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ మనసులో వేరే ఉద్దేశం ఉందని. అంటే? అంటే నేను చూడట్లేదు అనుకున్నావా? మరి నేను చేసేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, అప్పుడు ఆపచ్చు కదా, అది నీ తప్పు కదా? తప్పు నీది కాదు, నిన్నింటికి పిలిచాను చూడు, నాది తప్పు. అన్కల్చర్డ్ బ్రూట్స్. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడడం కాదు, ముందు బయటికి వెళ్ళు. నీ అల్లలా. ఏయ్ నువ్వే పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా ఇల్లు, ఓకే? ఫస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అందమైన అమ్మాయి పక్కన ఉండగా పుస్తకం ఇచ్చి ఎందుకు వేసేవయ్యా? నీకు కావాలని చేయలేదు, ఆ టైంలో ఏదో అలా జరిగిపోయింది. అసలు అందమైన అమ్మాయిని చూడనాడు మగాడేనా? కానీ కాదు, అది పురుష లక్షణం. కళ్ళు చూశాను, కోపం రాలేదు. పెదాలు చూశాను, కోపం రాలేదు. కానీ చూసి చూడటకు చూశాను అంతే. అన్నా నేను చూశానన్నా. ఏంట్రా ఖుషి సినిమాలో భూమి ఆడువారి మాటలకి అర్థాలే. సార్ నా సమస్య నేను సీరియస్ చెప్తుంటే మీకు కామెడీ కనిపిస్తుందా? అగ్గది ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే సమస్య ఎదురైంది. ఇదే సమస్య ఆనాటి నుంచి ఈనాటి వరకు కుర్రోళ్ళందరికి సమస్య అయిపోయింది. ఇది తీరని సమస్య. నీకు కూడా సమస్య అయిందో? ఈ సమస్యలన్నిటికీ ఒకటే దారి. ఏంటది? సారీ చెప్పడం. ఇంతకీ నువ్వు సారీ చెప్పావా? సారీ. బ్యాలెన్స్ ఇప్పుడు అయిపోదా? సారీ నందిని, నేను చెప్పేది ఏంటంటే. మాట్లాడుకు నువ్వు అసలు. ప్లీజ్ నందిని. ఐ డోంట్ వాంట్ టు స్పీక్. సరే మాట్లాడను. నాలో ఉన్న ఫీలింగ్స్ దీంట్లో ఉన్నాయి, కనీసం ఈ ఫోన్ అన్న చూడు ప్లీజ్ నందిని, నన్ను అర్థం చేసుకో చూడు. వారి చెప్పడం కోసం నందిని ఇంటికి నేను మళ్ళీ వెళ్ళాను. కానీ నందిని నీ ముఖం నాకు ఎప్పుడు చూపించొద్దని నా ముఖం మీద తలపేసింది. బాధగా ఉందిరా, మనసేం బాగలేదు, మనసేం బాగలేదు, మర్చిపోలేకపోతున్నానరా. ఎవరు ఎవరు మర్చిపోమన్నారు? ఎవరు చూడొద్దు మాట్లాడొద్దు అన్నారు? నేను చెప్పానా? లేకపోతే అమ్మాయి అని అడిగిందా? నీ అంతటి నువ్వే పెద్ద ఛాలెంజ్ చేసేసి ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది అంటే ఎలా? రే వెనక ముందు చూసుకొని మాట్లాడాల్సింది కదరా. టెన్షన్లో ఏదో అనేసాను లారా, తప్పే. లవ్ చేసేది ఒకడు, ప్రాబ్లం ఒకడికి. రే రే నా గురించి తెలుసు కదా నీకు, ఏదైనా హెల్ప్ చేయరా? సర్లేరా బాబు, ఏదో చేద్దాం. అదే ఎప్పుడు రా? ఎప్పుడు అంటే ఇప్పుడే అయిపోద్దా? కొంచెం ఆలోచించాలి కదా. ఇంకా చాలు, పడుకోరా. అదే ఎప్పుడా అని? పడుకోరా. చంపుతున్నాడు రా బాబీడు. దేవుడా రే, అమ్మ తోడు నేను బయటికి వెళ్ళి పడుకుంటానరా. అదే నువ్వు పడుకున్నావు లేదా అని పడుకో. ఇటు తిరిగితేనే ప్రాబ్లం రా బాబు, చంపేస్తున్నాడు వీడు. ఈశ్వర్ కథలో ఇంపార్టెంట్ పర్సన్ ఇతనే, ఇతని పేరు పద్దు. హాయ్ గుండుగాడు. ఐడి అడిగావు కదా, ఇదే పద. హలో రోజు గేట్ తీసే ఉందరా? నాకు తెలియదు అనుకుంటున్నావా? సెంట్రల్ జైల్ గేట్ లా ఉందరా బాబుది? సార్ నమస్కారం సార్. వీళ్ళు హాయ్. హాయ్ సార్. నమస్తే సార్. సార్ ఏంటి రైడు దొంగోళ్ళు పట్టే వాళ్ళు చూస్తున్నారు? ఏంటి సార్? సార్ మేమే సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎదవలా కనిపిస్తున్నానా? నువ్వెవరు సార్? మేమే సార్.
అది సరే, ఎవరు మీరు? మీరెవరు సార్? గుడ్ క్వశ్చన్ సార్. నేనే ఈడే. సార్ ఏంటి సార్, మీరు పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు. పెద్ద మనిషిలాగా ఏంట్రా, పెద్ద మనిషే. సార్ ఏముంది సార్, మీరు చెస్ట్ బలే పెంచారు సార్, అచ్చు హీరోలా కనిపిస్తున్నారు సార్ మీరు. సార్ ఆ హెయిర్ స్టైల్లో సూపర్గా ఉన్నారు సార్ మీరు. హెయిర్ స్టైలా? అసలు అది కూడా లేకపోతే సూపర్గా ఉండేది సార్. సార్ ఓకే ఓకే, హెల్ప్ సార్. ఏంటి హెల్ప్? లైక్ బల్బ్? ఎస్ సార్. ఏంట్రా నువ్వు, సార్ని ఇంతలా అడగాల? సార్దే విశాల హృదయం రా, చేస్తారు పక్కగా చేస్తారు ఖచ్చితంగా. నేను హెల్ప్ తీసుకుంటాను, చెయ్యను. సార్ ఏదైనా తీసుకొని అప్పుడు చేయండి. ఉడతలు పట్టి మొహం. సార్ ఏంటి సార్, ఇంత పెద్ద ఇల్లు కట్టించారు. ఒక చిన్న హెల్ప్ చేయలేరా సార్? చేస్తారులే సార్ మీరు. అంటే డబ్బులు గిబ్బులు ఏమి అడగదు కదా. అమ్మ తోడు డబ్బులు అడగం సార్, మేమే డబ్బులు ఇస్తాము. మీరు ఇస్తారా? నేను హెల్ప్ చేయాలా? అవును సార్, నేను చెప్పాను కదా ఒప్పుకుంటారని. మొహం చూస్తుంటే వర్కౌట్ అయ్యలా లేదురా. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటారు? లేదు. ఒప్పుకుంటారు? లేదు. ఉంటే ఏం చేస్తారా? ఒప్పుకున్నారు కదా సార్, తర్వాత లేదు అనకూడదు, రెండు రోజులు ఇంట్లో ఉంటాడు అంతే. థాంక్యూ సార్. వాడు నా ఇంట్లో ఉంటే నాకేంటి లాభం కదా. తీసుకోండి, సరిపోయింది కదా. ఓపెన్ చేయొద్దు. అవును, అతను ఎందుకు నా ఇంట్లో ఉండాలి? అవును ఎందుకు ఉండాలి? వాడి ఆటో పక్కింట్లో ఉంది, అందుకే వాడు ఈ ఇంట్లో ఉండాలి. అసలు వాడి ఆటో పక్కింట్లో ఉంటే వాడు ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కథలో అలాగే ఉంది సార్. ఇది సినిమా, సినిమా కదా సార్. ఇది సినిమా? అవును సార్. కదా ఇద్దరు మనుషులు వస్తారు సార్, అందులో ఒకరు లోపలికి వెళ్ళిపోతారు సార్ ఇప్పుడు వెళ్ళినట్టు, ఇంకొక ఇద్దరు మనలాగా మాట్లాడుకుంటారు సార్. అవునా? ఇదే సార్ కదా. అయ్యో సార్, నీ మొక్కల్లో నా నువ్వేరా హీరో. హీరోనా? నీ వల్ల ఈ సినిమా ఆడేస్తుంది. అదే మరి హీరో చేతిలో ఈ చెత్తపరిచి ఎందుకురా ఇటు చేస్తున్నాడు అన్నయ్యా.